हेलो अंडी अंदर की नमस्कार सो मीर चूस्त युवरैतु पवन यूट्यूब चैनल मुझे क्रोतवा एवर मैं चैनल चूस्ो सब्सक्राइब चुस्को मित्रा सब्सक्राइब चुस्क मन पेटे लेटेस्ट वीडियो नोटिफिकेशन द्वारा रावे जरूरत सो तद्वारा मैं वीडियो ने वीक्षु दाने तो वीडियो की प्रति लाइक चयी मित्रा वीडियो मत स्किप एंड वरक चूँ सो ई रोजे मनमु मन పత్తి కి మొదటి దఫాగా ఎరువులు ఏమ ఇస్తున్నాము ఏమ ఇవ్వాలి మనం ఏమ ఇవ్వబోతున్నాం అనేది తెలుసుకుందామండి దాంతో పాటు పైపాటు స్ప్రే అనేది ఫస్ట్ స్ప్రే ఏమ చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలోనే మాట్లాడుకుందామండి ఈ రోజు మనం తీసుకున్న ఫర్టిలైజర్ వచ్చేసి 2020013 అన్నమాట సో ఇది కూడా ఎన్పికే లాంటిదే సో దీంట్లో వచ్చేసి ఫాస్ఫరస్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటదన్నమాట దీంట్లో మనము యూరియాని ఒక 5 కేజీలు గాను 2020013 ని ఒక 10 11 కేజీలు టోటల్ గా ఒక 16 కేజీలు అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట సో చూడొచ్చు అన్నమాట 2020 ను యూరియా కలిపిన మిశ్రమం అన్నమాట ఇది సో మనది ఉన్నదే జస్ట్ ఒక 1/2 ఎకర్ కాబట్టి ఒక 15 కేజీలు చిన్న మొక్కలు కాబట్టి చల్లుద మొక్క దగ్గర ఇద్దాం అన్నట్టుగా తీసుకురావడం జరిగింది అన్నమాట సో మొదటి దఫాగా ఎరువులు జనరల్ గా మనము డిఏపి దాంతో పాటు యూరియానే తీసుకోవాలండి ఎందుకంటే ఫాస్ఫరస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది డిఏపి లో డిఏపి గనక మొదటి దఫాగా వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ అనేది డెవలప్ అనేది మంచిగా జరుగుతదన్నమాట మొక్క అనేది ఏపుగా పెరుగుకుంటా సైడ్ బ్రాంచెస్ రావడం అనేది నీటిగా జరుగుతూ ఉంటది సో మనమైతే ప్రెజెంట్ ఇక మనది మన ఇంట్లో వచ్చేసి 2020 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను 2020 ను యూరియా అయితే తీసుకున్నాను మీరు ఎవరైనా ఇంకా వేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు డిఏపి 2020 సారీ డిఏపి ను యూరియా తీసుకోండి సో మన దాంట్లో విపరీతమైన కలుపు అయితే స్టార్ట్ అయ్యిందన్నమాట సో మనము అందరికంటే లేట్ గా చేశామండి పత్తి వేయడం కూడా లేట్ గానే చేశాను నేను దీనికి కలుపు మందు కూడా స్ప్రే చేసుకోవాలండి చేస్తాను నేను చావు మొక్కలు కూడా వేసుకున్నాను ఇగో చావు మొక్క వచ్చింది దానితో పాటు మనము మొదటి పిచికారీ ఏం చేసుకోవాలంటే మనం జనరల్ గా చేస్తున్నదే అండి సో మోనోక్రోటోఫాస్ తీసుకోండి దాంతో పాటు స్టార్తిన్ ఎసివేట్ ఉంటది కదా అది తీసుకోండి అన్నమాట ఇవి రెండు గనక తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మన పత్తిలో ఉన్నటువంటి పురుగుతో సహా దోమ అంతా వెళ్ళి మనకు ఈ పత్తి అనేది మెతకదనం మంచిగా రావడం అనేది జరుగుతదన్నమాట ఇంకా అన్ని రకాల పురుగుల కోసం అనుకుంటే రసం పిల్చు పురుగుల కోసం అనుకుంటే టోకెన్ ని కూడా స్ప్రే చేసుకోవచ్చు పైపాటుగా ఫస్ట్ స్ప్రే లో సో మాక్సిమం మీరు మోనోక్రోటోఫాస్ ని దాంతో పాటు ఎస్ఫెట్ ని కలిపి స్ప్రే చేయండి చాలా బాగుంటదండి ఇది మిత్రులారా మన వీడియో అన్నమాట సో మనము మన పత్తికి వేస్తున్న ఎరువులు దాంతో పాటు ఏం స్ప్రే చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేశాను అన్నమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా దాంతో పాటు మన వీడియోకి కంపల్సరీ లైక్ ఇవ్వండి మీ తోటి ఫార్మర్ కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని మిమ్మల్ని వేడుకోవడం అయితే జరుగుతుందన్నమాట సో థాంక్యూ అండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు ఓకే మరి బై ఉంటాను ధన్యవాదాలు